చైతుని చైతుని మూడు వేరియేషన్ లో మీకు కావాల్సినంత భోజనం ఇచ్చేస్తాడు. సో మనము మనం భోంచేసేటప్పుడు ఎన్ని రకాలు తింటాము, ఫస్ట్ పప్పుతో, తర్వాత చారుతో, తర్వాత పెరుగుతో, ఇలా రకరకాలుగా తింటాం కదా. అన్ని రకాలుగా మీకు సినిమా థియేటర్ రేపు మీ చైతు మీ అభిమానులందరినీ చాలా 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 ఎగ్జైట్ చేస్తాడు. సో థ్యాంక్ యూ సినిమా. ఎందుకు చూడాలి మనం? ఎస్, అభిమానులు అయితే చైతు కోసం చూస్తారు. ఓకే, కామన్ ఆడియన్స్ ఎందుకు చూడాలి? కామన్ ఆడియన్స్ కూడా చైతన్యకు చూడాలి. కరెక్ట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ట్రిపుల్ ఆర్ సినిమా చూసాం, వావ్, ఇద్దరు స్టార్ హీరోలు విజువల్స్తో ఇరగొట్టేశారు. తర్వాత కేజీఎఫ్ చూసాం, వాళ్ళు అలాగే వావ్ అన్నట్టు తీశారు. ఒక పుష్ప చూసాం, సర్కారు వారి పాట, ఇలా రకరకాలుగా సినిమాలు చూస్తున్నాం. కానీ ఏ సినిమా అయినా మనకు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అవన్నీ సినిమాలు ఎక్స్పీరియన్స్, స్టార్ హీరోలతో పాటు ఉండే ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సినిమా ఎందుకు చూడాలంటే, సినిమా చూసి మనం బయటకు వచ్చినప్పుడు మన హృదయంలో ఉండే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బయటికి వచ్చి చైతన్య క్యారెక్టర్ ప్రకారం ట్రావెల్ అయ్యి బయటకు వచ్చి, నేను ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, సెల్ ఫోన్ తీసి మీకు కావలసిన వాళ్లకు కొంతమంది అయినా ఫోన్ చేస్తారు, అది ఫీలింగ్. అది కొన్ని సినిమాల ద్వారే, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పెద్ద పెద్ద సినిమాలతో పాటు కొన్ని